అనకాపల్లిలో టీడీపీ ఆందోళన. ఎమ్మెల్సీ నాగ జగదీష్ ఇంటి ముట్టడికి నిరసనగా ప్రదర్శన. మానవహారం నెహ్రూ చౌక్లో బైఠాయింపు. వైసీపీ శ్రేణుల్లో గురువారం ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఇంటిని ముట్టడించినందుకు నిరసనగా టీడీపీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఆందోళన చేశారు. నెహ్రూ చౌక్ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ఎన్టీఆర్ జంక్షన్ వరకు ప్రదర్శనగా నిర్వహించారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి తిరిగి నెహ్రూ చౌక్కు చేరుకుని మానవహారంగా ఏర్పడి వైసీపీ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. కొద్దిసేపు జంక్షన్లో బైఠాయించారు. ఈ సందర్భంగా నాయకులు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, మల్ల సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, కోట్ని బాలాజీ, కొంతల వెంకట్రావు, బొడిశెట్టి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ వైసీపీ నేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ నాయకులు ఇళ్లను ముట్టడించి కొత్త సాంప్రదాయానికి తెరచేశారన్నారు. అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంతోమంది నేతలు విలువలతో కూడిన రాజకీయాలు చేశారని, కానీ ప్రస్తుత వైసీపీ నేతలు కడప సాంప్రదాయాన్ని ఇక్కడికి తీసుకొచ్చారని ఆరోపించారు. అందరూ ప్రజలు కూడా చూసి గమనించి చాలా బాధపడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ విషయం మీద. ఎందుకంటే ఒక 200 మంది జనాలు వెళ్ళి జగదీష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి దానికి భౌతికంగా దాడి చేయడం అన్నది దురదృష్టకరం. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలియజేసుకుంటూ ఖండిస్తున్నాం. కార్యక్రమం ఏంటంటే ఇక్కడ నుంచి ర్యాలీగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రులకు అన్న ఆయనకి నివాళులర్పించి వారికి పూలమాలు వేసిన తర్వాత అన్న ఈ రాష్ట్రాన్ని కాపాడు, ఈ ప్రజలు కాపాడేసి నినాదంతో తిరిగి నాల్నూరు సెంటర్కి వచ్చి అక్కడ మానవహారం ఉండడం తెలుసు. మీకు అందరూ తెలియజేస్తూ ఇదే కార్యక్రమం బాగవలసిందని మనం కోరుతున్నాం. అదైన తర్వాత ఇక్కడ మన బుద్ధ నాగజగదీష్ గారు ఎంతో కష్టపడి మన అనకాపల్లి బిడ్డ అక్కడ పెట్టి మొత్తం 32 మంది ఎమ్మెల్సీలను టోటల్ గా కూడా మొత్తం మన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు మొత్తం వాళ్ళని అందరినీ 7-8 మంత్రులు కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన ధైర్యంగా నిలబడి తన వాక్కు చాటి డబ్ల్యూ ఆర్టికల్లో రావడానికి ఒక కారణభూతమైన నాగజగదీష్ని మన ప్రజలను మనందరం కూడా అభినందించాలని చెప్పేసి ప్రజాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. అయితే అయ్యత దురదృష్టకరం, 200 మంది వైఎస్ఆర్ నాయకులు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర సడన్ గా వచ్చి దాడి చేయడం జరిగింది. నిజంగా ఎదురుదాడి చేస్తే కనుక ఎంత ఘోరమైన పరిస్థితి అనకాపల్లికి వచ్చిండేది, 30 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చూసామా అని ప్రజలు గమనించాలి సార్. ఇదంతాను ఎందుకంటే ఇది దురదృష్టకరం. ఇది సమస్య జగదీష్ పర్సనల్ సమస్య కాదు, ప్రజల గురించి సమస్య, వాళ్ళది ప్రజల గురించి సమస్య. పోరాటం చేయండి ప్రజల గురించి సమస్య రాజకీయంగా, దాని భౌతిక దాడులతో ఇది కరెక్ట్ కాదు అని తెలియజేసుకుంటూ ఇలాంటి దాడులు మరి ఎప్పుడు కూడా జరగకూడదు. మళ్ళీ సేమ్ టైంలో వాళ్ళు 2 కేసులు పెట్టారు, మనం 2 కేసులు పెట్టారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కొట్టడానికి వచ్చిన తర్వాత కేసులు మన మీద పెట్టండి. వారు పోలీస్ స్టేషన్ మీద అంటించి సీజ్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. అంటే వ్యక్తిగతంగా మన తెలుగుదేశం పార్టీలో ఎవరు వ్యాపారాలు చేసుకోకూడదు, నిజాయితీగా ఉండకూడదు, వారికి అడుగులు మడుగులు పెట్టాలి. ఎంతో ప్రయాసాలతోటి కష్టపడి 36 సంవత్సరాల్లో ఏదో వ్యాపారం చేసుకోవడానికి మరి తన కుటుంబం. ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ శాసనమండలిలో వైసీపీ వారి దాష్టికాన్ని అడ్డుకున్నందుకు తనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని, తన కోల్డ్ స్టోరేజ్ను సీజ్ చేయని నోటీసులు జారీ చేయించారని ఆరోపించారు. తాను లేని సమయంలో ఇంటిని ముట్టడించడం విచారకరమన్నారు. తన 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటన ఎన్నడూ జరగలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదన్నారు. జిల్లాకు సాగు తాగునీరు అందించాల్సిన పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయడం దుర్మార్గమన్నారు. పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ బిల్లులపై
శాసన మండలిలో జరిగిన చర్చలో మంత్రుల తీరును ఎండగట్టి మండల చైర్మన్ శరీఫ్కు అండగా నిలిచిన ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావును స్థానిక టీడీపీ శ్రేణులు శుక్రవారం సన్మానించాయి. పలువురు నాయకులు ఆయన ఇంటికి వెళ్ళి పూలమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీఏ నారాయణరావు, మల్ల సురేంద్ర, విజయపు సింహాచలం, కోటిని రామకృష్ణ, బొడ్డేడి మురళి, డి ప్రసాద్, పులిమేర నాయుడు, సూర్య సతీష్, మల్ల గణేష్, కర్రి మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.